తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్స్ వారం రోజుల నుంచి తిరుగుతున్నాను ప్రజల్లో ఉత్సాహం గాని ప్రజల యొక్క స్పందన గాని 22 మాసాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలపైన ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి నిర్ణయం చేశారు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా అభ్యర్థిని శ్రీమతి పనపాక లక్ష్మి గారు ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు నీరాజనం పలుకుతున్నారంటే దానికి కారణం గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం అందించినా సరే జగన్మోహన్ రెడ్డి మాయలో పడి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఒక్క అవకాశం అని చెప్పి అధికారం ఇచ్చి మనం తప్పు చేశాం అదే తప్పు మళ్ళీ చేయకూడదు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి తప్పుని సరిచేసుకోవాలని ప్రజలు సిద్ధపడ్డారు అది మాకు పబ్లిక్ లో కనిపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను వైసీపీ మంత్రులు రోజుకు ఒక ప్రకటన చేస్తున్నారు ఒక మంత్రి 3 లక్షలు అంటే ఇంకొక మంత్రి 4 లక్షలు మెజారిటీ అంటున్నాడు ఇంకొక మంత్రి 5 లక్షలు మెజారిటీ అంటున్నాడు 5 లక్షల మెజారిటీ మీ అభ్యర్థికి మీ పార్టీకి రావడానికి మీరు 22 మాసాల్లో ఏంటి ఎక్కబొడిచారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ప్రజలు ఓట్లు వేయాలంటే ఏదైనా ఒక మంచి పని మీరు చేసి ఉండాలి ప్రజలకు ఓటు అడగడానికి మీకు అసలు హక్కే లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే 22 మాసాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రం యొక్క పరువు దేశంలో ప్రపంచంలో పూర్తిగా దిగజారే స్థితికి తీసుకొచ్చారు సంక్షేమమని ముసుగులో ఈ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తూ పాత పథకాలకి పేర్లు మారుస్తూ 10 పైసలు పథకం ఇచ్చి రూపాయి తిరిగి లాక్కునేటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు దీంతో పాటుగా 22 మాసాల్లో ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగలేదు రాయలసీమ ప్రాంతంలో జరగలేదు ఇవన్నీ గమనించారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్లమెంట్ సభ్యుడు ప్రధాన బాధ్యత పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ లో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని అందులో మన రాష్ట్రం విభజన చెందినటువంటి రాష్ట్రం విభజన చట్టంలో అంశాలు గాని ప్రత్యేక హోదా గాని రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో గాని పార్లమెంట్ సభ్యులు ప్రధాన భూమిక పోషించారు 22 మంది ఎంపీలను గెలిపించారు నీ మాటకి ఆంధ్ర ప్రజలు విలువిచ్చారు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు బీజేపీ తో కుమ్మక్కయ్యాడు రాష్ట్రానికి హోదా తేవడంలో విఫలమయ్యాడని జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తిరిగి తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి 22 మాసాల్లో 22 మంది ఎంపీలు ఒక్క రోజు అంటే ఒక్క రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ప్రధానమంత్రి కలిసి రిప్రజెంట్ చేయలేదు మీరు చూసారే ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు దేనికి ఢిల్లీ వెళ్ళాడో తెలియదు ప్రధానమంత్రికి లోపల కలిసి కాలు మొక్కడం తప్ప నేను ప్రధానమంత్రి కలిశాను రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి దీని పరిష్కరించమని అడిగానని ఒక్క రోజు అంటే ఒక్క రోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిన సందర్భాలు లేవు అందుకే ప్రజల గురించి పని చేస్తున్న పార్టీ రాష్ట్రం గురించి పని చేస్తున్న పార్టీ రాష్ట్ర సమస్యలు ఎప్పటికప్పుడు పార్లమెంట్ లో స్పందిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ
ముగ్గురు ఎంపీలు ఉన్నా సరే రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా రాష్ట్రానికి ఏ ఇబ్బంది వచ్చినా తెలుగు వారి పక్షాన ఆంధ్రుడి పక్షాన గొంతిప్పుతున్నటువంటి ఎంపీలకు తోడుగా తిరుపతి పార్లమెంట్ సభ్యురాలుగా తెలుగుదేశం పార్టీ ఎంపీకి గెలిపించమని చెప్పి కోరుతున్నా ఈ రోజు ఇన్ని రాజకీయ పార్టీలను చూశాం కానీ వైసీపీ పార్టీ ఒక పెద్ద డ్రామా పార్టీ వారికి వచ్చినటువంటి డ్రామాలు ఎవరికి రావు ప్రజలు గుడ్డివాళ్ళు అనుకుంటున్నారు దీనికి చిన్న ఉదాహరణ బీజేపీ వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రత్యేక ఇవ్వడానికి వీల్లేదు అని సోమవీర్రాజు నుంచి ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడు బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నేను అడుగుతున్నాను వాళ్ళకి 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందని ఇవ్వనటువంటి మీరు నిన్ననే మన పక్క రాష్ట్రం పుదుచ్చేరిలో ఎలక్షన్లు జరుగుతుంటే ఎలక్షన్లు మానిఫెస్టోలో పెట్టారు సాక్షాత్తు దేశ ఆర్థిక శాఖ మంత్రి అక్కడికి వెళ్లి రేపు అధికారంలోకి వస్తే మేము పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మీ ఆర్థిక శాఖ మంత్రి చెప్పినటువంటి మాట మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు మీరు ఎందుకు ఈ ప్రజల్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు మీ స్వార్థం ఉంటే ఒకలాగా మాట్లాడతారు స్వార్థం లేకపోతే ఇంకొకలాగా మాట్లాడతారు దీనికి బీజేపీ నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇంకొక దొంగ పార్టీ వైసీపీ పార్టీ ఒక్క రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు ఎలక్షన్ల ముందు తెల్లవారితే రాత్రి వరకు ఇంకొక పని లేదు చంద్రబాబు నాయుడు తేలేదు నేను తెస్తాను రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా ఒక రాజధాని అయిపోతుంది ప్రతి ఇంటిలో ఉద్యోగాలు వస్తాయి మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఢిల్లీ వాళ్ళే దిగొచ్చి మనకి ప్రత్యేక హోదా ఇస్తారని ఓక దంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమయ్యాడు ఇది మీరు కొల్యుడు కాదా ఇంకొక మాట మీకు చెప్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్తే ఇక్కడ ఇవ్వకుండా ప్రజలకు అల్లరి పెడుతుంటే మీ పార్టీ రాజ్యసభ సభ్యులు యానా వెళ్లి బీజేపీ అభ్యర్థి గెలిపించమని ప్రచారం చేస్తున్నారు మీ డ్రామా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఏంటి మీ డ్రామా సాక్షాత్తు మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మన రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా నష్టం చేసినటువంటి బీజేపీ పార్టీ తరపున అక్కడ హోదా ఇస్తామని ప్రచారం చేసిన తర్వాత మీరు వెళ్లి అక్కడ బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించమని ప్రచారం చేస్తుంటే ప్రజలు గుడ్డివాళ్ళు అనుకుంటున్నారా ఇది మీ డ్రామా కాదా దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిరిగావు వీధి వీధి తిరిగావు ఏ సమస్య వచ్చినా వెళ్ళి ప్రజలకు రెచ్చగొట్టావు అధికారం వచ్చిన తర్వాత 22 మాసాలు ఒక్క రోజంటే ఒక్క రోజు ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉన్న ఒక్క రోజు వెళ్ళావా సంవత్సరం నుంచి కరోనాతో ఇబ్బంది పడుతున్నారు ఒక జిల్లాకి వెళ్ళి సమీక్ష చేసావా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసావా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చాయి ఒక్క సమస్య మీద కూడా ముఖ్యమంత్రి ఇల్లు గడప దిగి బయటకు వచ్చినటువంటి సందర్భాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అందుకే విజ్ఞత్తు ఆలోచించి మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం మేము ప్రచారం కూడా ఈ అంశాల మీదే ముందుకెళ్తున్నాం ప్రభుత్వ వైఫల్యాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టం హామీలు ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు దీనందటికి మించి విశాఖ ఉక్కు అమ్మేస్తుంటే కనీసం స్పందించలేనటువంటి విషయాలు ధరల పెరుగుదల అన్ని విషయాలు ఇంటింటికి చెప్పి ప్రజలకు చైతన్యపరిచి మేము తప్పనిసరిగా విజయం సాధిస్తాం ఆ నమ్మకం విశ్వాసం ఉందని తెలియజేస్తున్నాం।